సో కాల్ సలహాదారులు ఒత్తిడి తీసుకొచ్చి రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేయాలని లక్ష్యంతో పనిచేస్తాం జరుగుతుంది మీరు మొదటగా చూస్తే ఎస్సీ సోదరులపైన దాడి జరిగింది ఆ రోజు బోట్ ప్రమాదంలో హర్ష్ కుమార్ గారు మార్తే ఆయన అరెస్ట్ చేశారు తర్వాత వాళ్ళ పార్టీకి పనిచేసిన రాజేష్ అతన్ని అరెస్ట్ చేశారు నర్సీపట్నంలో ఒక డాక్టర్ గారు ఈ కరోనా వ్యాధి ఉంది పీపీఈ ఇవ్వండి అంటే ఆయన అరెస్ట్ చేశారు సుధాకర్ రావు గారు హింసించారు అన్ని రకాలుగా హింసించారు హింసించి చివరికి ఏం చెప్పారు మెంటల్ హాస్పిటల్ తీసుకెళ్ళి పెట్టారు ఎంత నేను ఇంకో పక్కన సొంత జిల్లా చిత్తూరు జిల్లాలో డాక్టర్ గారు అనితారాణి గారు ఏం జరిగింది ఆమె కూడా ఎస్సీ డాక్టర్ గారు ఏం జరిగింది అక్కడ అక్కడ ఉన్న ఉప ముఖ్యమంత్రి గారు అవినీతి చేస్తున్నారు అడ్డగోలుగా ఆయన ఆపరేషన్ చేయమంటున్నారు నేను చేయనని నిలబడినందుకు ఆమె పైన ఈరోజు దాడి జరుగుతుంది మొన్న ఏం జరిగింది ఒక బీసీ నాయకుడు అచ్చెన్ నాయుడు గారిని అరెస్ట్ చేశారు ప్రభుత్వాన్ని బీసీకి ఇవ్వాల్సిన 34% రిజర్వేషన్ మీరు 24% తగ్గించారు అడిగినందుకు మీరు ఆయన అరెస్ట్ చేశారా లేదా 3500 కోట్ల బీసీ సోదరులకు ఇవ్వాల్సిన నిధుల్ని దారి మళ్లించారని నిలదీసినందుకు మీరు ఆయన అరెస్ట్ చేశారా లేదంటే నామినేటెడ్ పదంలో బీసీలకి మీరు అన్యాయం చేస్తున్నారని అడిగినందుకు ఆయన పైన ఈరోజు కేసులు పెట్టారని ఈ ప్రభుత్వం నడుస్తుంది 151 మంది పాలకే సైనికుల్ని ఏకంగా బహుబలి లాగా ఎదుర్కొంటున్న అచ్చన్ని ఈరోజు తీసుకెళ్లి మీరు దొంగ కేసులు పెడతారు ఏం చెప్పారు మీరు 150 కోట్ల అవినీతి జరిగిందని రిమాండ్ రిపోర్ట్లు ఏం రాశారని 3 కోట్లు కూడా రాయలేదు అంటే ఎన్ని అబద్దాలు చెప్తున్నారు అసలు వైకాపా పార్టీలో ఉన్న బీసీ నాయకులు మీకు సిగ్గుందని అడుగుతున్నాం దమ్ము ధైర్యం ఉందని అడుగుతున్నాం ఒక బీసీ నాయకుడి పైన దొంగ కేసు కట్టిన మీ ప్రభుత్వంలో మీరు ఏం చేస్తున్నారు తిప్పి అచ్చెన్నైపోయిన దాడి చేస్తారా ఎన్నాళ్ళు సాగుతుంది దాడి ఈరోజు జేసీ ప్రభాకర్ రెడ్డి గారి మీద ఏం జరిగింది ఆయన బండ్లు కొనుక్కుంటే ఏం తప్పు లేని వ్యక్తిని తీసుకెళ్లి జైల్లో పెడతారు ఆ కొనిన ఆయన కంపెనీలో ఆయన డైరెక్టర్ కాదు ఆయన ఒక్కదామే సంతకం పెట్టలేదు ఆయన తీసుకెళ్లి జైల్లో పెడతారు అది కూడా ఎప్పుడు జరిగింది ఫిబ్రవరి నుంచి వరుసగా 22 కేసులు పెట్టుకుంటూ వచ్చారు అన్ని కేసుల పైన ప్రభుత్వం బెయిలిచ్చింది మన లాయర్లు కోర్టు బెయిలిచ్చారు చాలా స్పష్టంగా చెప్తారు ఏం లేదు ఇక్కడ అని బెయిలిచ్చారు ఆయన కూడా కావాలని ఆయన హెరాస్ చేయాలని అర్ధరాత్రి కోవిడ్ రూల్స్ ప్రకారం 6 ముందలు ఎవరు బయటకు రాకూడదంటే నామినార్కి అధికారులు ఆయన ఇంటికి వెళ్ళి ఆయన అక్కడి నుంచి ఎత్తుకొస్తున్నారు ఆయన ఆర్థిక నేరస్తులు మీ నాయకుల్లాగా దేశాన్ని దోచుకుని ఏం తప్పు చేశారని మీరు ఈరోజు ప్రభాకర్ రెడ్డి గారు ఏం సంబంధం లేని అశ్వత్ రెడ్డిని కూడా ఈరోజు తీసుకెళ్తారు అంటే ఇంకా ఎవరు తెలుగుదేశం పార్టీలో ఎవరు మిగలకూడదు మీ పార్టీకి వస్తే కోట్లు ఇస్తారు అదే తెలుగుదేశం పార్టీలు అంటే జైలు పంపిస్తారు అచ్చెన్నాయుడు గారికి మీరు ఎన్ని రాయబారాలు పంపించారు నేను అడుగుతా అన్ని ఇప్పుడు నేను మాట్లాడదు ఆయన కుటుంబానికి 50 కోట్లు ఇస్తానని చెప్పింది ఎవరు మీ సలహాదారు కాదా 50 కోట్లు ఇస్తాం వచ్చేసేయండి అందరూ ఒక ఎంపీ ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు రాండి మిమ్మల్ని మేము చూసుకుంటామని చెప్తే అచ్చెన్నాయుడు తిట్టినందుక ఈరోజు మీరు తీసుకెళ్ళిన జైల్లో పెట్టారు ఇంత అరాచకండి ఇది మనం పక్క రాష్ట్రాలు చూస్తాం తమిళనాడులో ఇలాంటి రాజకీయాలు కొత్త ప్రభుత్వం వస్తే వివరాలు తీసుకెళ్లి జైల్లో పెడతాం ఇంకో పక్కన చెప్తున్నారు రేపో మాపో నన్ను తీసుకెళ్తారండి మా నాయకుడిని తీసుకెళ్తారండి అయ్యా ఆ రోజు చెప్పా మీ తాతను చూసా మీ నాన్న చూసా ఇప్పుడు నిన్ను చూస్తున్నా నువ్వు ఏమి పీకలు దొంగ కేసులు పెట్టి జైల్లో పెడితే మేము ఊరుకోం గుర్తు పెట్టుకోండి
అసలు ప్రభాకర్ రెడ్డి గారి విషయం చూస్తే ఎంత అన్యాయం అంటే అక్కడ ఒక ఏజెంట్ అశోక్ లేలండ్ నుంచి ఒక ఏజెంట్ పండుకొని వీళ్ళకు అన్నారు ప్రభాకర్ రెడ్డి గారికి వాళ్ళ కుటుంబ సభ్యులకు ఉన్నారు సంస్థగా ఉన్నారు వాళ్ళు బండ్లు తిప్పుకుంటున్నారు ఇక్కడ దొంగ బండ్లు స్క్రాప్ కమ్మిన బండ్లు అంటే నేను ఒకటే అడుగుతున్నా రిజిస్ట్రేషన్ ఆంధ్ర రాష్ట్రంలో జరిగింది పార్టీ ఎట్లా రిజిస్టర్ చేసింది వాళ్ళపై యాక్షన్ తీసుకున్నారు లేదు అశోక్ లైలండ్ అడిగారు కనీసం లేదు మీరు చూస్తే రిమాండ్ రిపోర్ట్ లో ఏం చెప్తారంటే ఫర్దర్ ద అశోక్ లైలండ్ అథారిటీస్ హ్యావ్ టు బి ఎగ్జామిన్ టు కన్ఫర్మ్ ద డాక్యుమెంట్స్ విత్ దెమ్ టు వెరిఫై ద జెన్యున్నెస్ అంటే అశోక్ లైలండ్ సంస్థని కూడా మీరు అడగల ఇది కరెక్టా కాదా వాళ్ళు చూపించిన డాక్యుమెంట్లు కరెక్టా కాదా అని చెప్పి అశోక్ లైలండ్ సంస్థను కూడా అడగల జేసీ కుటుంబంలో ఇది వ్యాపారం కొత్తం కాదు 1945 నుంచి బండ్లు నడుపుతున్నారు స్వాతంత్రం వచ్చిన తర్వాత నుంచి బండ్లు నడుపుతున్నారు అంటే రాజారెడ్డి రాజ్యాంగం ఎంతో గెలిపింది ఒకసారి మనందరూ ఆలోచించాలి ప్రజలందరూ కూడా ఆలోచించాలి ఏం తప్పులు చేయని వ్యక్తులు ఈరోజు కావాలని జైలుకి తీసుకెళ్లి వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తారు అంటే జగన్ రెడ్డి గారికి ఒక ఆలోచన ఉందండి 16 నెలలు ఆయన జైలుకి వెళ్లారు 16 నెలలు ఆయన చిప్పకూడదు తినారు అందుకే ఈరోజు ఆంధ్రలు అందరి చేత అందరిని జైలు పంపించాలా వాళ్ళ చేత కూడా తినిచ్చాలని నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావు చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఈరోజు మాట్లాడతాడు వయసుకు తగ్గట్టు మాట్లాడు మాట్లాడేటప్పుడు మీ పార్టీ వాళ్ళే మాట్లాడుతూ ఉన్నారు మా ఆయనకి కొంచెం బుద్ధి తక్కువ అని ఇది తక్కువ వయసు పెరిగిందే కదని తాతని తండ్రుల్ని చూశాడంట ఈయన జగన్మోహన్ రెడ్డి గారి తాతని తండ్రులతో కూడా చూశాను నేను అని మాట్లాడతాడు రాజారెడ్డి గారితో ఏం చూసుకుంటావు చెడ్డీలు వేసుకొని తిరుగుతూనే ఉంటావు ముక్కులోంచి చీవుడు గారితో నువ్వు చీవుడు గార్చుకుంటా చెడ్డీలు వేసుకొని తిరుగుతూనే ఉంటావు నువ్వు మాట్లాడతావా వాళ్ళ తాతల గురించి వాళ్ళ తండ్రుల గురించి సవాల్ విసరటం తర్వాత పోయి ఇంట్లో పోయి దానుకోవటం సవాళ్ళు విసిరే వరకే నా పని సమాధానాలు చెప్పేది నా పని కాదు అది మా నాయన చూసుకుంటాడు మాట్లాడేటప్పుడు ఇంక మీ చంద్రబాబు నాయుడు గారైతే వాళ్ళకి అర్థమైపోయింది ఇంకా కను చూపు మరిలో మనకి ఇంక అధికారం వచ్చేది లేదు ఒక్కొక్కటి బయటికి తోడతా ఉన్నారు ఒక్కొక్క స్కామ్ బయటికి పోస్తా ఉంది మొత్తం ఎవరెవరు ఎంతమంది వెళ్తారో అర్థం కాని పరిస్థితుల్లో ఉంది నా పార్టీ ఉంటుందా ఊడుతుందా ఒక పక్క చూస్తే పార్టీ ఎంత వైసీపీకో కొంతమంది బీజేపీకి సరిచేస్తున్నారు కొంతమంది శ్రీకృష్ణ జన్మస్థానానికి సర్దుకోపోతా ఉన్నారు ఇంకేముంది ఈ పార్టీ అని ఒక ఫ్రస్ట్రేషన్లో నిన్న చూసాం కాగడాలు పట్టుకుని ఆయన కాగడాలు పట్టుకొని చేస్తుంటే పక్కన ఉమాగారు ఒక నినాదం చేస్తున్నారు అవినీతి పరులు అన్నిటి కానీ అవినీతి కానీ అక్రమాలు అన్నిటి మీద విచారం జరపాలి అని మేం చేస్తుంది ఏంది అదే పని కదా అక్రమాలు చేసే వాళ్ళని అవినీతి చేసిన వాళ్ళందరినీ కూడా మొత్తం విచారణ జరిపి లోపలేస్తామంటే మాత్రం కాగడ దేనికి కాగడాలు పట్టుకోవటం ఆ పని మేము చేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు ఆ పనిలో ఉన్నాడు ఇప్పుడు రెండు ఇంకా చాలా ఉన్నాయి వికెట్లు చేసిన అక్రమాలు చేసిన చిట్టాలు స్కాములుగా మార్చే వాళ్ళందరూ కూడా రెడీగా ఉండాలి మీకెందుకు అదే పని జగన్మోహన్ రెడ్డి గారు చేస్తామంటే దానికి ఎందుకు కాగడాలు పట్టుకోవటం దానికి ఏమన్నా తీసుకోమంటే బీసీ కార్డు తీసుకొచ్చేస్తారు అంటే వీళ్ళొక్కటే మాత్రం ఇలా పార్టీలో మాత్రం బీసీలు కానీ ఎవరైనా వీళ్ళు ఈరోజు ఒకటి అడుగుతా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారిని కానీ ఆయన సుపుత్రుని కానీ నేను స్టాన్ఫోర్డ్లో చదివాను అంటాడు ఆయన సుపుత్రుడు నేను స్టాన్ఫోర్డ్లో చదివాను మా మీద అక్రమ కేసు ఏం పిక్కుంటారో పిక్కుండంట ఏం మాట్లాడాయి ఎస్ మీ మీద ఒక కేసుకు వస్తే మీరు అవినీతి చేయకపోయి ఉంటే మీరు అక్రమాలకు పాల్పడకుండా ఉండుంటే ఎస్ మేము జ్యుడిషియల్ ముందు నిలబడతాం మేము ఫేస్ చేస్తాం మేము ధైర్యంగా ముందుకు రండి అది వదిలేసుకుండి వదిలేసి ఏం పీక్కుంటారో పీక్కోండి వడ్డీతో చెల్లిస్తావు ఏది నువ్వు చెల్లించేది ఏడక అసలు నువ్వు వచ్చేదని అడుగుతా ఉన్నావు ఏమన్నా మాట్లాడితే చెప్పకూడు అని మాట్లాడతాడు ఎక్కువ మాట్లాడుతున్నాడు ఆయన తదాస్తు దేవతలు ఉంటారు మళ్ళీ తదాస్తు అన్నారంటే మళ్ళీ తమరికి అదే వస్తుంది ఎక్కువ దాన్ని ఎక్కువ కలవరించమాక పాపం రాత్రి నిద్రపోయేటప్పుడు కూడా చెప్పకూడు అని కలవరించేదట్టున్నాడు పాపం మన ఆయన నిద్రపోతా కూడా కానీ అందుకే పొద్దున్న లేస్తే కూడా అదే గుర్తొస్తుంది ఎక్కువ కలవరించమాక తదాస్తు అంటారు పైన దేవతలు లాస్ట్కి మనకి అదే గతి కానీ దయచేసి చెప్తున్నా ఎందుకు ఏమన్నా అంటే
ఈఎస్ఐ స్కామ్ లో అధికారులేను అచ్చెన్నాయుడికి ఏం సంబంధం? అచ్చెన్నాయుడికి సంబంధం లేకపోతే 250 కోట్లు ఉన్న దాన్ని 900 కోట్లకి పెంచడం ఎందుకు? ఈయన నామినేషన్ పద్ధతులు ఏమని సిఫార్సు చేసిన లెటర్ ఎందుకు ఇవ్వాల? చేసే అన్ని చేసేసి ఇప్పుడు నేను కాదు తూచ్ అధికారులు చేశారని చెప్తారా? ఏం మాట్లాడతారా? ఇంతకే చెప్తుంది లోకేష్కి స్టాన్ఫోర్డ్ లో చదివా, ఏడు చదివా, ఆడ చదివా, దేనికని? కామన్ సెన్స్ లేకపోతే ఎక్కడ చదివితే ఏముంది? మినిమం మినిమం లేదు. చంద్రబాబు నాయుడు రమ్మను, మా మినిస్టర్కి ఏ సంబంధం లేదు, ముఖ్యమంత్రిగా నేను చెప్తే చేశాడు అంతే తప్ప ఆయనకి సంబంధం లేదని ఒప్పుకోమను బయటకు వచ్చి. అది ఒప్పుకో. ఎక్కడ చూడు కులాల చిచ్చు, మతాల చిచ్చు, ఇది తప్ప మీ బ్రతుకేమన్నా సొద్దే? ధైర్యంగా ఒప్పుకోమంటే ఒప్పుకోలేమన్నా అంటే రాజారెడ్డి గారు రాజ్యాంగాన్ని ఏడవ ఎట్ట మీరు అవినీతి చేసి మిమ్మల్ని పట్టుకుని ఎత్తుకెళ్ళి లోపలేస్తే అరాచకమా? ఇక్కడ ఖచ్చితంగా అంబేద్కర్ రాజ్యాంగాన్ని స్పష్టంగా ఈ రాష్ట్రంలో అమలు చేస్తా ఉన్నారు కాబట్టి మీ అందరికీ వెన్నులో వణుకుబడుతుంది. చంద్రబాబు నాయుడు గారి రాజ్యాంగం, మీ రాజ్యాంగంలో ఎన్టీ రామారావును వెన్నుపోటు పొడిచి ఆయనకు మళ్ళీ దండేసి జోహార్లను కొడుతుంటారే, అట్లాంటి రాజ్యాంగాలు ఏడుండవు. ఏడంతా కూడా కరెక్ట్గా అంబేద్కర్ రాజ్యాన్ని అవినీతి పరులుగా అక్రమాలు చేసిన వాడిని ఎవరిని వదిలిపెట్టేది లేదు, మొత్తం అంతా కూడా ఉంది. నెక్స్ట్ ఇంకెవరెవరు ఉన్నారు? మొన్నే స్టేట్ ఫైబర్ కార్పొరేషన్ ఉంది, సిబిఐకి అప్పు చెప్పావు, దాంట్లో ఏదో అన్నాడు ఆయన నన్ను అరెస్ట్ చేస్తారంట అని. నిన్ను అరెస్ట్ చేస్తారని ఎవరు చెప్పలేదే, ఎందుకు ఉలికి పడుతున్నావు? నువ్వు తప్పు చేస్తున్నావేమో దాంట్లో, అన్నీ బయటకు వస్తే నిన్ను కూడా ఎత్తి లోపలేస్తారేమో. దానికి ముందే నన్ను అరెస్ట్ చేస్తారంట, నన్ను అరెస్ట్ చేస్తారంటే నీ నంబర్ నెక్స్ట్ ఉంది అనుకుంటున్నావేంది? అంటే నువ్వు చేసిన అక్రమాలన్నీ బయటకు వచ్చేసినాయి అనే ఉన్న భ్రమలో ఉన్నావా? ఖచ్చితంగా ఉంటే వస్తాయి, తేల్తాయి. తేలినట్టు నువ్వు కలవరిస్తున్నట్టు చెప్పకూడదు 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 అన్నట్టు ఖచ్చితంగా నీకు అదే వస్తుంది. దానికి ఎంత టెన్షన్ పడతావు? ఎవరు చేసిన పాపం వాళ్ళు అనుభవించక తప్పదు, ఎవరి కర్మ అది తప్పదు ఎవరైనా కూడా. అంతేగాని మాటకొస్తే తొడజరష్టం, తాడిపెత్రి 3 నెలలు దాంకున్నారు, యాడికి పోయినారు. కానీ కనీసం ఈ రాష్ట్రంలో ఇల్లుంటే మీకు వెళ్ళలేరు. ఈ రాష్ట్రానికి సంబంధించి ఏదైతే మొన్న జరిగిన అరెస్టులు, అచ్చెన్నాయుడు కాదు కానీ జేసీ ప్రభాకర్ రెడ్డి కాదు కానీ, ఒక పక్క కార్మికుల మందులు, ఒక పక్క చూస్తే 150 పైచీలకు నకిలీ సర్టిఫికెట్లు, స్పష్టంగా మా మంత్రి గారు పేరు నాని గారు దానికి సంబంధించి పూర్తి వివరాలతో అది ప్రెస్ ముందు చెప్తే. ఈరోజు ఒక్కటే స్పష్టంగా చెప్తున్నా, ఒప్పుకోండి ధైర్యంగా ముందు వచ్చి, ఎస్ మేము విచారణకి మేము సిద్ధం, మేము విచారణకి మేము సిద్ధం, మేము ఎక్కడా తప్పు చేయలేదని ధైర్యంగా రండి. దానికి ఎందుకు అది వదిలేసి బీసీలు ఎస్సీలు ఎస్టీలని మైనారిటీలని మతాలు కులాలు చిట్టుబడి ఏం బుద్ధుందా మీకు? ఏమన్నా అంటే వైసీపీ కాంగ్రెస్లో బీసీలకు సిగ్గు ఉందా? ఏదేదో మాట్లాడతాడు. ఇంకొకసారి చెప్తా ఉన్నాం, ఒకవేళ నీ పార్టీలో ఏమన్నా బీసీలు ఏమన్నా చేతగానాల్లో ఎస్సీలను చేతగానాల్లో అని నువ్వు ఫీల్ అయ్యి అదేలాగా అందరి దగ్గర ఉంటారని మాత్రం అనుకోవద్దు. నీ పార్టీలో ఎవరన్నా నువ్వు అనుకుంటున్నావేమో మా వాళ్ళు కాబట్టి అందరినీ మేము ఇట్ట అంటాం, మేము ఎవరినైనా అంటాం, ఇతర పార్టీల వాళ్ళని అంటాం, మామూలుగా ఉన్న వాళ్ళని అంటాం అని అంటే మాత్రం ఎవడు ఊరుకునే వాళ్ళు ఇక్కడ ఎవరు సిద్ధంగా లేరు. ఒకవేళ అచ్చెన్నాయుడు పోయి ఉంటే, ఒకవేళ మీ నాయనగాని చేసిన ఉంటే, ఆ పాపాలు ఏమైనా చేయించిన ఉంటే బయటకు వచ్చి చెప్పమను. అదే బీసీ మంత్రిని నేనే బలి చేశాను, నేను చెప్తే గాయత్రి సిఫార్సు ఇచ్చాడు, ఒప్పుకోమను పాపం. ఆ విధంగా అయినా ఆయన ఒక బీసీ మంత్రి బతుకుతాడు. కాబట్టి ఎవరు ఏమి చేశారో అదే రిటర్న్ వస్తుంది. అంతేగాని చేయని పాప చాలామంది ఉన్నారు మీ దాంట్లో కూడా, కొంతమంది చేయలే వాళ్ళని వదిలేస్తారు. ఎవడు చేశాడు తప్పు చేశాడు వాడే కదా దొరుకుతాడు. కాబట్టి ఇట్లాంటి తోడజరష్టాలు, నాకు తోడ పెద్దది సౌండ్ ఎక్కువ వస్తుంది అనే తోడజరష్టాలు, ఏం పీక్కుంటారో పీక్కోండి వడ్డీతో చెల్లిస్తాం, ఇట్లాంటి అనవసరం ప్రగల్భాలు ఎందుకని? మీకన్నా ఎక్కువ సౌండ్ ఇవ్వగలుగుతాం మేము, ఇంకా మేమే అధికారంలో ఉన్నాం, ఇంకా మేమే తెలుగుదేశం పార్టీయే, మీ నాయనే ముఖ్యమంత్రి, నువ్వు ఏదో యువరాజు అయినా, ఇంకా ఎందుకురా నాయన ఫీలింగ్? మీకు అయిపోయింది, ప్రజలు తిరస్కరించారు, ఇంకా కను చూపు మెరుగులో మీరు లేరు. అది మీ నాయనకు అర్థమైంది, ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు, నీకు అది ఇంకా అర్థం కాల, నీకు కూడా అర్థమయ్యే టైంకి నాది ఇంకా ఉండవు. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో
అనేక సంక్షేమ పథకాలతో ప్రజల మన్ననలు పొంది ఉన్నాడు. కాబట్టి ఇంకొకసారి ఇట్లాంటి రచ్చగొట్టే పనులు గాని తోడజర్చే పనులు గాని సవాల్ విసిరే పనులు గాని దయచేసి మానుకోమని చెప్తలేస్తున్నాను. అంతకన్నా ఎక్కువ సవాల్ ఇసరగలతో అంతకన్నా ఎక్కువ సౌండ్ ఇగలతో అంతకన్నా ఎక్కువ వార్నింగ్లు కూడా మేము ఇగలతాం. మాకు ఈలాగ కాదు. ఏమన్నా అంటే చేసి అరాచకాలంత మీరు దాన్ని తీసుకొచ్చి పావేది మాక. అరాచకాలు అక్రమాలు అవినీతిని గత 5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని ఎన్ని రకాలుగా భ్రష్టు పట్టించి ఈరోజు దాన్ని తీసుకొచ్చి మాకు వండుతారని అడుగుతా ఉన్నాను. కాబట్టి మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకొని మీరు మాట్లాడితే మేము మాట్లాడతాం. అంతేగాని బయటకు వచ్చి మళ్ళీ మమ్మల్ని రౌడీ మంత్రులు గుండా మంత్రులు ఇదొకటి ఎత్తుకుంటారు మేము గట్టిగా మాట్లాడితే రౌడీ మంత్రులు